యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులో ప్రవేశించుచున్నది. యెహో వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చాల మీద పెంట పడునట్లు, పంట కోయివారి వెనుక పిడికిళ్ళు పడినట్లు, ఎవడునూ సమకూర్చకుండా మనుషులు శవములు పడును, వాటిని కూర్చువాడెవడను లేకపోవును అని రాయబడింది. ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది, ప్రపంచం అంతా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే దేవుడని అంగీకరించి రక్షణ పొందిన బిడ్డలారా, యేసుక్రీస్తే దేవుడని గ్రహించిన మన రక్షణ కూడా పొందకుండా ఉన్న బిడ్డల ద్వారా ఆలోచించండి. ప్రపంచం అంతా కూడా మరణం వైపు పరుగులు తీస్తుంది, ప్రపంచం అంతా కూడా మరణము వినాశము జరుగుతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా కలవరపడుతున్నాయి, ప్రజలందరూ కూలుతున్నారు. ఇప్పుడు శవాలన్నీ కూడా ఆ విధంగానే, మరి వాటిని కూర్చువారు ఎవరూ లేకుండా పడిపోతున్నాయి, మరి వాటి కొరకు అంగలార్చు వారు ఎవరున్నారు. మరి మన దేశంలోనూ, మన రాష్ట్రాల్లోనూ, అనేక జిల్లాల్లోనూ, అనేక రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ ఎక్కడ చూసినా మరణమే మరణమే మరణ వార్తలే మనకు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా మరణం ఎక్కువైపోయింది, శ్రమ ఎక్కువైపోయింది. మరి రక్షణ పొందిన బిడ్డల బాధ్యత ఏంటి? మరి మనం కునికి నిద్రపోవటానికి కాదు, తిని త్రాగి ఉండటానికి కాదు, మన పనులు మనం చేసుకున్న కొరకు కాదు, కానీ మన మనం కూడా అంగలార్చవలసిన వారై ఉన్నాం. నిద్ర మేల్కొని అంగలార్చండి, నిద్ర మేల్కొని మధ్యరాత్రి 3 గంటలకు లేచి ఒక గంట గంటన్నర నశించిన వారి కొరకు మొరపెట్టండి, అలవాటు చేసుకునండి, కొంత నిద్రని మానుకునండి. తోటివారు చనిపోతున్నారు, ఇక్కడ చనిపోవటమే కాదు, వాళ్ళు వారిని ఇచ్చిన అర్కాగ్యం కూడా వెళుతున్నారు. ఇక్కడ చనిపోవటమే కాదు, ఇక్కడ వారిని పూడ్చువారు లేరు, ఇక్కడ వారి కొరకు అంగలార్చువారు లేరు, వారిని కౌగులించుకుని ఏడుస్తున్న వారు లేరు ఇక్కడ. కాబట్టి అంగలార్పు విద్య నేర్పడం ఈ బిడ్డలకని వాక్యం చెప్పుచుండగా, ఆత్మ సంబంధమైన బిడ్డలారా, అంగలార్చండి, నశించిన ప్రజల కొరకు అంగలార్చండి, మన దేశం కొరకు అంగలార్చండి. ఈ దేశాల్లో, అన్ని దేశాల్లో నశించిన ప్రజల కొరకు, మరణిస్తున్న ప్రజల కొరకు, రోగం నుంచి విడిపించమని ప్రభువుని మొరపెట్టండి. మన స్వకీయుల కొరకు, మన సంగబిడ్డల కొరకు మొరపెట్టండి. మరణం కిటికీలను ఎక్కుచున్నదని వ్రాయబడింది, మరణం కిటికీలను ఎక్కుచున్నది. మరి ప్రతి ఇంటికి కూడా అది తాకుతుంది, కాబట్టి మనం గృహాల చుట్టూ కంచి వేసుకోండి, మన దేశం కొరకు అంగలార్చండి, మన ప్రజల కొరకు అంగలార్చండి. ఇక్కడ చనిపోవటం కదా, వాళ్ళు నరకాగ్నిలో వారు పడుతున్నారు, ఆ నిత్య మరణంలోకి వారు వెళుతున్నారు, వారు యుగాలు తిరిగి రాని ప్రదేశానికి వారు వెళుతున్నారు, వారికి తెలియదు వారు ఎక్కడికి వెళుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో యిర్మీయా భక్తుడు అంటున్నాడు, నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దేవరాత్రము కన్నీరు విడిచినట్లు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అంటున్నాడు. యిర్మీయా వారి కొరకు అంగలార్చాడు, దేవరాత్రము కన్నీరు విడుస్తున్నాడంట, తల జలమయముగాను, కళ్ళు కన్నీటి ఓటగాను మార్చబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన ప్రతి వారు కూడా ఈ విధంగా అంగలార్చవలసిన వారై ఉన్నారు. మరణం కిటికీలు ఎక్కుచున్నది, మరణం సమీపిస్తున్న మన గృహాలకు కూడా అవి రాకుండా �ండాలంటే మనం దేవుణ్ణి కరుణ కొరకు అంగలార్చవలసిన వారై ఉన్నాం, ప్రార్థనని కంచి వేసుకోవాల్సిన వారమై ఉన్నాం, దేవుని రక్తం చేత మన ఇంటి చుట్టూ కంచి వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంగలార్పు విద్య కలిగి సమయం వేస్ట్ చేసుకోకుండా దేవుని పాదముల యొద్ద గడపవలసిన వారై ఉన్నాం. దేవుని యొద్ద కన్నీరు కారుస్తూ ప్రభావాన్ని కరుణించు, ఆ ప్రజల్ని క్షమించు, ప్రజల్ని విడిపించు, వారి పాపములు క్షమించు, మరణం నుంచి నిత్య మరణం నుంచి వారిని విడిపించని మనం అంగలార్చవద్దా. దేవుడు మనల్ని ఎక్కడగబోతున్నాడు? నశించిన వారిని గురించి నువ్వు పట్టించుకోకపోతే నాకు తెలియదని వంటే దేవుడు ఒక రోజు నేను ఎక్కడగబోతున్నాడు? దేవుని బిడ్డలారా, మేల్కొనండి, ప్రార్థన కలిగి ఉండండి, కన్నీరు విడవండి. నశించిన వారి కొరకు, చుట్టుపక్కల నశించిన వారి కొరకు, మన పట్టణం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ఇతర దేశాలు నశించిన ప్రజల కొరకు కన్నీరు కార్చండి. ఎందుకంటే ఇది కన్నీరు కార్చే సమయం, ప్రార్థించే సమయం, మొరపెట్టే సమయం, దేవుని సన్నిధిలో బతిమాలుకునే సమయం. ఈ మరణం నుంచి విడిపించబడాలంటే దేవుని బిడ్డలు మేల్కొని మొరపెట్టినప్పుడే దేవుడు కరుణించి, కరుణ కలుగు చేసుకో ప్రభువా, నువ్వు కరుణామయుడు కదా, నువ్వు దయాళుడు కదా అని మొరపెట్టి ఆయన యొద్ద ఆయన కరుణ మనం పొందుకుందాం.
ఆ రీతిగా వాక్యం బిడ్డలందరూ ప్రేరేపించబడి బాధ్యత కలిగి సంఘ బిడ్డలందరూ ముఖ్యంగా బాధ్యత కలిగి అంగలార్చండి. కొంత సమయం దీని కొరకు కేటాయించి మొరపెట్టండి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ప్రజలను కూడా కాపాడుతాడు. అట్టి కృప వాక్యుడైన బిడ్డలందరికీ దేవుడు దయచేయనుగాక. అట్టి అంగలార్పు విద్య మీరందరూ నేర్చుకుందరుగాక. ఆమేన్.